సిప్రిడోఫోబియా ఆర్ సిప్రిఫోబియా ఇది సాధారణంగా ఒక లేడీస్కి తన భర్త కానీ వేరే వాళ్ళతోటి సెక్స్ సంబంధాలు ఉన్నాయేమో తన భర్తకి ఏమైనా సుఖరోగాలు ఉన్నాయేమో తన భర్త ఎవరితోడైనా గతంలో అయినా ప్రాస్టిట్యూట్ తోటి తిరిగేదేమో వాళ్ళ ద్వారా తన భర్తకి ఏదైనా సమస్యలు వచ్చిందేమని భయంతో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోరు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే కాపురం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు సెక్స్లో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించదు అలాగే కొంతమంది మగాళ్ళు కూడా ఎవరైనా ప్రాస్టిట్యూట్ లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా తమకేమైనా రోగాలు వస్తాయేమో పొరపాటున ఆ ప్రాస్టిట్యూట్ వాళ్ళతోటి పక్కన కూర్చున్నా లేదనుకుంటే అనుకోకుండా ఏదైనా పనుల సంబంధించిన విషయంలో మాట్లాడవలసి వచ్చిన వాళ్ళ ద్వారా మనకి సుఖరోగాలు వస్తాయని కానీ కలిస్తే సుఖరోగాలు వస్తాయని కానీ భయపడ్డాం ఓ విధంగా చెప్పాలంటే ఈ భయం వల్ల మగాళ్ళ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం సంతోషం అలా వెళ్ళకుండా ఉండడం వల్ల ఆరోగ్యం ఉంటుంది బట్ స్త్రీలకు అలా కాదు తమ వల్ల మన తమ మగాళ్ళ వాళ్ళ తమకు ఏదైనా జబ్బు వస్తుందనే భయంతో ఏం చేస్తారంటే తీవ్రమైన టెన్షన్కి భయానికి గుండు దడకి ఉలుక్కు పడ్డానికి తమకేదో జబ్బులు వచ్చేసిననే భయంతో నిరంతరం కూడా భయపడుతూ టెన్షన్ పడుతూ డిప్రెషన్కు గురవుతుంటారు చాలామంది పెళ్ళిళ్ళే చేసుకోరు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే భర్తను తన దగ్గరికి రానివ్వరు ఏ విషయం తెలియక చాలామంది విపరీతమైన టెన్షన్కి బాధకి కుటుంబంలో కల్లోలానికి భార్య భర్తల మా మాట మాట పెరగడానికి లేదనుకుంటే అత్తగారు కోడల మధ్య గోడలు లేదనుకుంటే ఆఫీసులో సరైన పనులు చేయకపోవడం వంటి వాటికి దారితీస్తుంది అంటే సమస్య నుంచి ఒకదానికి ఒకదానికి సంబంధం లేని సమస్యలకి ఇది క్యారీ అవుతుంది ఈ యాంగ్జైటీ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు సక్రమంగా చేయలేరు కాబట్టి ఈ సిప్రిపోబియా సిప్రిడోఫోబియా అనే దాని నుంచి బయటపడడానికి కాగ్నేటివ్ బిహేవర్ థెరపీ కానీ కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదంటే హిప్నోథెరపీ ద్వారా కానీ లేదంటే పాజిటివ్ బిహేవర్ మాడిఫికేషన్ లేదంటే ఆలోచన విధానం మార్చడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చు ఏమైనా సరే పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం నెగిటివ్ థింకింగ్ ద్వారా సమస్యలు పెరిగితే కానీ తగ్గవు చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకోవడం అనేది అది మగాల్లో ఉన్నా ఆడవాళ్ళు ఉన్నా సరే జబ్బు లేని జబ్బులు ఎన్నో వచ్చి కూర్చుంటాయి భయం వల్ల కొత్త కొత్త జబ్బులు వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు కొన్ని విషయాలు మనసులో ఉన్నవి చెప్పుకోలేరు కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతారు వాటి మేబీ ఇవన్నిటికీ కారణం ఒకటే యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గించుకోవడం పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవడం భయాల నుంచి బయటపడడం దానికి తగినట్టుగా సరైన కౌన్సిలింగ్స్ లేదంటే కొన్ని పుస్తకాలు లేదనుకుంటే ఇప్పుడు లాంటివి సైకోథెరపీ లాంటి వీర్థెరపీడీస్ వీడియోస్ చూడడం వల్ల కూడా దాని నుంచి బయటపడవచ్చు అందరూ బాగుండాలంటే ఒకే ఒకటి మర్చిపోకండి బి పాజిటివ్ నమస్తే మీ క్రాంతికార్